ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అలాగే మద్యం పాలసీ, మద్యం అమ్మకాలు, మద్యం తయారీపై సమగ్ర విచారణ జరగాలని లేఖలో రాశారు. చాలా కాలంగా ఈ అంశాలపై విచారణ కోరుతున్నామని, సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే బోచ్మెన్ సొసైటీలు తప్పించి, అంటే బోట్స్లో వెళ్ళి అక్కడ నది గర్భం నుండి ఇసుక తవ్వాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏమిటంటే, హెవీ మిషన్లు జేసీబీలని తీసుకెళ్ళిపోయి నదిలో నుండి పరిమితికి మించి అక్కడ ఇసుక తవ్వకం జరుగుతుంది. దానికి తోడు డిజిటల్ పేమెంట్స్ ఏవైతే మధ్యంలో జరగడం లేదో, ఇప్పుడు ఖచ్చితంగా ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే డిజిటల్ పేమెంట్స్ మాధ్యమంగా జరగాలని, అదే రకంగా వీలైతే ఇసుకలో కూడా అదే రకమైనటువంటి ప్రక్రియని అవలంబించాలని, ఇటువంటి అనేక విషయాలు ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా అక్కడ తవ్వకాలు అవన్నీ కూడా జరగాలని. ఎందుకంటే జరిగినటువంటి అవినీతి అందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని దీని మీద